सेंसेशनल डायरेक्टर राजमौली दर्शकत्व में वच्चिन सिनेमा त्रिबुला पैन इंडिया बॉक्स ऑफिस दग्गर ई सिनेमा बाहुबली सीरीज तर्वात मेगा पावर स्टार रामचरण यंग टाइगर एनटीआर मल्टी स्टारर मूवी का डायरेक्टर राजमौली दर्शकत्व में बीभत्समैन एक्सपेक्टेशंस तो बॉक्स ऑफिस दग्गर रिलीज अयिन विषयं अंदरिकी तेलुसु मन टालीवुड बॉक्स ऑफिस दग्गर ई सिनेमा रिकार्डुलु एप्पटिकी ब्रेक अवकुंडा मरिकोन्नि संवत्सराल पाटु अलागे उंटायि टालीवुड बॉक्स ऑफिस दग्गर त्रिबुला सिनेमा कलेक्ट चेसिन कलेक्शंस ए रेंज लो उन्नायो अर्थं चेसुकोवच्चु ई सिनेमा हिंदी लो अंतगा इंपैक्ट चूपिंचलेकपोयिनप्पटिकी मन टालीवुड बॉक्स ऑफिस दग्गर मात्रं भारीगा डामिनेट चेसिंदी बाहुबली 2 सिनेमा तो पाटु रीसेंट गा वच्चिन आदिपुरुष सिनेमानी कूडा मन रेंडु तेलुगु राष्ट्रालोनी अन्नी एरियाल्लोनू ट्रिपल आर सिनेमा डामिनेट चेसिंदी ముఖ్యంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం మరియు సీడెడ్ ఏరియాల్లో చాలా వరకు ఈ సినిమా 8 రోజుల్లోనే 1 క్రోర్ మార్క్ ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డుల్ని నమోదు చేయటమే కాకుండా నైజాం లాంటి మాస్ ఏరియాల్లో ట్రిపుల్ ఆర్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు ఫైనల్ రన్ లో ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమాకి 100 కోట్ల దాకా షేర్ వచ్చింది 8వ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి దాదాపు 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే వచ్చాయి 8వ రోజు ట్రిపుల్ ఆర్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే కావడం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ భారీగా డ్రాప్ అయ్యాయనే చెప్పాలి హిందీలో మాత్రం ఈ సినిమా బాహుబలి రికార్డుని బ్రేక్ చేయలేకపోయింది రీసెంట్ గా వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ఈ సినిమా రికార్డుని హిందీ లాంగ్వేజ్ లో 3 రోజుల్లో డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది ఆదిపురుష్ సినిమాని ట్రిపుల్ ఆర్ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర డామినేట్ చేసిందనే చెప్పాలి కానీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ కి భారీగా క్రేజ్ కూడా ఉండటంతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లాంగ్వేజ్ 8 రోజుల్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడమే కాకుండా నెగటివ్ టాక్ తో కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ప్రభాస్ కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా కొన్ని ఏరియాల్లో 1 క్రోర్ మార్క్ ని బ్రేక్ చేసింది ఈ విషయంలో త్రిబుల్ ఆర్ సినిమా ఆదిపురుష్ సినిమాని డామినేట్ చేసిందనే చెప్పాలి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి నెగటివ్ ఇంపాక్ట్ భారీగా పడింది ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర 120 కోట్ల బిజినెస్ అయితే జరిగింది ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8 రోజుల్లో 76 కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే సాధించింది ఫైనల్ రన్ లో 40 కోట్లకు పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది ఆదిపురుష్ సినిమాకి రెండో వీకెండ్ బాగానే కలిసి వస్తుందనే ఈ సినిమాకి సెకండ్ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఏరియాల్లో 3D షోస్ అయితే హౌస్ఫుల్ అయ్యాయి అంతే కాకుండా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర మరి ఏ సినిమా కూడా మరొక వారం రోజుల వరకు రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడం ఆదిపురుష్ సినిమా ఫైనల్ రన్ కి ఇది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి ఈ సినిమా 8 రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర 415 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి 240 కోట్లకు పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది ప్రస్తుతం 180 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా ఫైనల్ రన్ లో మరొక 60 కోట్ల షేర్ ని అయితే సాధించాల్సి ఉంటుంది సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆదిపురుష్ సినిమా హిందీ లాంగ్వేజ్ లో మరికొన్ని రోజులు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కూడా ఉంది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర 8% మాత్రమే ఆక్యుపెన్సీ ఉన్న ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి ఆదిపురుష్ మరియు ట్రిపుల్ ఆర్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి